యాక్చువల్లీ మెడికల్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ అనేవి మనం చేసుకునేవి. అవి మనం అట్లకి ఈ వాటూర్యంకి లింక్ లేదు, దాన్ని ఎక్స్టెన్షన్ అది ఎవరు చేయరు, దానికి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి కాబట్టి దానికి మాటూరియంకి కనెక్షన్ లేదు. వెహికల్ ఇన్సూరెన్స్ యాక్చువల్గా మనం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ మనం వెహికల్కి చేసుకుంటాం, కారు కానీ మోటార్ సైకిల్ కానీ. దానికి మనం ఇన్సూరెన్స్ చేసిన డేట్ నుంచి మళ్ళీ అంతకుముందు అంటే 1 ఇయర్ వరకు దానికి ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ లోపల మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడున్న ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చిన మారిటోరియంకి ఈ ఇన్సూరెన్స్కి అసలు ఏ రకమైన కనెక్షన్ ఉండదు. ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ డేట్ చూసుకుని ఆ టైం లోపల మనం రెన్యూ చేసుకోవడం ఉత్తమం. మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అది స్పెషల్గా మనం మన హెల్త్ గురించి, మనం ఆరోగ్యం అన్ఫోర్సిన్ ఏదైనా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మనం భరించలేనంత ఎక్స్పెన్సెస్ వస్తే ఇన్సూరెన్స్ కవరేజ్ అనే ఫెసిలిటీ మనకు ఉంది. ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ విషయంలో కూడా ఈ మారిటోరియంకి దానికి ఏ రకమైన కనెక్షన్ లేదు. అసలు ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ నాట్ ఎ లోన్. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ అనేది మనం చేసుకుంటాము, ఇంత సర్టెన్ ప్రీమియం ఉంటుంది 1 ఇయర్కి. ఆ 1 ఇయర్ లోపల మనం ఎంత ప్రీమియం ఉందో అంత ప్రీమియం కట్టిన తర్వాత ఆ డ్యూరేషన్ లోపల మనకి ఏదైనా క్లెయిమ్ వస్తే ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తారు. ఈ ప్రీమియం అది లోన్ కాదు కాబట్టి దానికి మారిటోరియము అట్లాంటిది ఏమి ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్కి ఏమి ఉండదు. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి బ్యాంకు సైట్లోకి వెళ్ళి ఎస్బి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే మామూలుగా డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రతి బ్యాంకు కూడా ప్రజెంట్ యాజ్ ఆన్ టుడే ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎంత పీరియడ్కి ఎంత ఇస్తున్నాం అనేది ఎస్బి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. దాని ప్రకారం మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం ఎస్బీ ఇంట్రెస్ట్లో ఎక్కువ రేట్ ఇస్తున్నాయి. నేషనలైజ్డ్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎస్బీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మామూలు తక్కువ ఇస్తున్నాయి, 2.5 నుంచి 3.5-4% లోపే ఇస్తున్నాయి. కానీ అదర్ బ్యాంక్స్ మాత్రం 5-6% కూడా ఇప్పుడు సింధ్ బ్యాంకు, తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంకు, తర్వాత బంధన్ బ్యాంకు, ఇట్లా ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చినాయి. ఆ ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం 4%, 5%, 5.5% కూడా ఆఫర్ చేస్తున్నాయి. జనరల్గా ఎస్బీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ కోసం ఇన్వెస్ట్ చేయరు. షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో రిక్వైర్మెంట్ ఉన్న ఫండ్స్ ఎస్బీ అకౌంట్లో పెట్టి ఉంచుతారు. విత్ ఇన్ 1 మంత్ 2 మంత్స్లో దాని అవసరం ఉంటుంది అనుకున్న మన ఫండ్స్ మాత్రమే పెడతారు. ఎస్బీలో ఉన్న ఫండ్స్ మీద ఇంట్రెస్ట్ గురించి ఎవరు పెట్టరు. ఒకవేళ ఉన్న దాంట్లో ఎస్బీలో కూడా ఒక ఫెసిలిటీ ఉంది, ఒక సర్టెన్ అమౌంట్ 50,000 లేకపోతే 25,000 అబౌవ్ అమౌంట్ ఆటోమేటిక్గా డిపాజిట్ కింద కన్వర్ట్ చేసి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కింద ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ మనకి కావాలంటే ఆ డిపాజిట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎస్బీ అకౌంట్ నుంచి విత్డ్రా చేసే ఫెసిలిటీ ఉంది. దానికి కన్వర్ట్ అవుతుంది. దాంట్లో కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఫ్లెక్సీ డిపాజిట్ అంటారు. ఎవరికి బ్యాంకు ఎప్పుడు కూడా కస్టమర్కి ఇచ్చే ఇంట్రెస్ట్ లిక్విడిటీ వాళ్ళ బ్యాంకు వాళ్ళకి వచ్చే మార్జిన్ మీద డిపెండ్ అయ్యి ఇస్తారు. ఆ మార్జిన్ అనేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ యాక్చువల్గా ఈల్డ్ అండ్ అడ్వాన్సెస్ అని రెండు ఉంటాయి. ఈల్డ్ అండ్ అడ్వాన్సెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ మార్జిన్. ఆ మార్జిన్లో ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చింది నెట్ మార్జిన్ అనమాట. ఆ నెట్ మార్జిన్ చూసుకుని దాన్ని బట్టి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇవ్వగలము, కరెంట్ అకౌంట్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, సేవింగ్స్ బ్యాంక్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, అండ్ టర్మ్ డిపాజిట్స్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఎంత డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ మనం ఇస్తే మనకి వర్కౌట్ అవుతుంది అనేది కాస్ట్ బెనిఫిట్ ఫ్యాక్టర్ అని అంటారు. ఆ కాస్ట్ బెనిఫిట్ ఫ్యాక్టర్ అనాలిసిస్ చేసి అప్పుడు వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంట్రెస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చుని ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాము, కొంత మీరు అన్నట్టు అట్రాక్ట్ చేయడానికి కూడా ఒక 0.25%, 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కొక్కసారి ఇచ్చే అవసరం ఉంది. డిపెండింగ్ అపాన్ దర్ లిక్విడిటీ, వాళ్ళకి అవసరమైనప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చి తీసుకుంటారు, అవసరం లేదన్నప్పుడు ఇంట్రెస్ట్ తగ్గించి ఉంచితే వచ్చినప్పుడు వచ్చిందే వస్తుంది అన్నట్టుగా ఉంటారన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ దైర్ నెసెసిటీ లిక్విడిటీ. అది లాక్ ఇన్ పీరియడ్ కాదు అది. ఇప్పుడు డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 4 ఇయర్స్కి డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఏది ఫిక్స్డ్ డిపాజిట్లో అది లాక్ ఇన్ పీరియడ్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్లో ఏం లేదు. లాక్ ఇన్ పీరియడ్ డిపాజిట్ చేయాలంటే ఆ బ్యాంకు ఫైనాన్షియల్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేటస్ అన్ని చూడాలి. ఇవన్నీ చూసి ఆ బ్యాంకులో డిపాజిట్ చేసేంత ఇది మన కస్టమర్స్కి అంత ఉండదు. దెన్ జనరల్గా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఎవరు ఏ బ్యాంకులో వేస్తే మంచిదని. నా సలహా ఏంటంటే నేషనలైజ్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా అసోసియేట్ బ్యాంక్స్, నేషనలైజ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అంటే షెడ్యూల్ బ్యాంక్స్ అంటారు,
అండర్ ఆర్బీఐ గైడ్లైన్స్లో ఫిట్ అయ్యే బ్యాంక్స్లో ఎందులో ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ముందు ఆ బ్యాంకు స్ట్రెంగ్త్, ఆ బ్యాంకు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. క్రెడిట్ కార్డు బిల్లు మీద మారిటోరియం ఎక్స్టెన్షన్ మనం యాక్సెప్ట్ చేస్తే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఏం తగ్గించలేదు. యాక్చువల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అంటే 36% ఉంటుంది. అంటే హెచ్డిఎఫ్సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 36-40% ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ కొన్ని బ్యాంక్స్ 40% ఉంది, కొన్ని బ్యాంక్స్ 36% ఉంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 36% చాలా హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అయితే 6-6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. క్రెడిట్ కార్డు మీద డ్యూస్ మీద మాత్రం 36% మనకి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. అది బర్డెన్, అది మెసేజ్, అందుకంటే ఏం లేదు. క్రెడిట్ కార్డు మనం ఇప్పుడు కట్టలేని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు మీద ఉన్న డ్యూస్ని మనం ఈఎంఐస్ కింద కన్వర్ట్ చేసుకుంటాము. దానికి మారిటోరియం సిస్టమ్ అనేది ఉండదు. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఈ రీపేమెంటు నెక్స్ట్ ఫర్దర్ 10 మంత్స్ కానీ ఒక 12 మంత్స్ కానీ ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరి 36% చెప్పిన ఛార్జ్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ బడ్డెన్ అవుతుంది మనకి. క్రెడిట్ ఆఫ్ ది అవుట్స్టాండింగ్ అమౌంట్ మనం పే చేస్తే సరిపోతుంది. దాని రిమైనింగ్ అమౌంట్ మీద మీరు అన్నట్టు 36%-40% ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ బిల్లింగ్ వచ్చినప్పటికీ అవుట్స్టాండింగ్ ఎంత ఉందో చూసి అవుట్స్టాండింగ్లో మళ్ళీ 10% మనం కడితే సరిపోతుంది అన్నమాట ప్రస్తుతానికి. అది స్కోర్ ఏమీ ఎఫెక్ట్ కాదు, ఓవర్ డ్యూ కింద రాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు 10% మినిమం అమౌంట్ డ్యూ కడితే నెక్స్ట్ మనకి కార్డు సీజ్ చేయకుండా మనకి అవైలబిలిటీ అంటే కార్డు ఆపరేషన్స్ ఎలా చేస్తారు. ఈపీఎఫ్ అంటే మనం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్లోంచి మనం కావాలంటే ఉన్న మెడికల్ ఎక్స్పెన్సెస్కి, చిల్డ్రన్ మ్యారేజెస్కి ఎట్సెట్రా అవసరాలకి మనకి దాంట్లోంచి కొంత అమౌంట్ మనకి విత్డ్రాయల్ కింద అలౌ చేస్తారు. దానికి అప్లికేషన్ పెట్టుకుని విత్డ్రా చేసుకోవాలి. అంటే సర్టెన్ రీజన్స్ ఉన్నాయి, దాని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏ గైడ్లైన్స్లో ఫిట్ అయితే ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం ఆ ఈపీఎఫ్ విత్డ్రాయల్కి మనం పెట్టుకుంటే ఇస్తారు, అప్లికేషన్ పెట్టుకోవాలి, దానికి శాంక్షన్ అయ్యి ఇస్తారు. ఇప్పుడు అనేక మందికి అనేక రకాల డౌట్స్ వచ్చినాయి. బ్యాంకు మారిటోరియం ఎక్స్టెన్షన్ చేసినప్పుడు బ్యాంకులకు వెళ్ళి మనము ఈ అప్లికేషన్ పెట్టాలా పెట్టక్కర్లేదా అనేది మెయిన్ డౌట్ అందరికీ వస్తుంది. అదేంటంటే ఇప్పుడు మనము ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ఆల్ నేషనలైజ్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, లోకల్ ఏరియా బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా పాటించాలి. ఈ ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ పాటించాలి. దాని ప్రకారము ఏం చేయాలంటే ఈ అన్ని లోన్ అకౌంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోను, మార్టిగేజ్ లోను, కార్ లోను, మోటార్ సైకిల్ లోను, కన్జ్యూమర్ లోన్సు, పర్సనల్ లోన్సు, అగ్రికల్చర్ టర్మ్ లోన్సు, అగ్రికల్చర్ క్రాప్ లోన్సు, అన్ని రకాల లోన్స్కి ఈ ఈఎంఐ అప్లై అవుతుంది. క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఒక వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ క్యాష్ క్రెడిట్స్కి మాత్రం ఓన్లీ ఇంట్రెస్ట్ 90 డేస్ వరకు పే చేయకుండా ఉంటే సరిపోతుంది అన్నమాట. జూన్1 నుంచి ఇవన్నీ కూడా డ్యూడేట్ కింద వస్తాయి. జూన్1 నుంచి ఇవన్నీ కూడా ఓవర్ డ్యూ కింద చూపించబడతాయి. జూన్ నెలలో ఈ ఇన్స్టాల్మెంట్స్ అన్ని కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బ్యాంకర్స్కి వెళ్ళి మనము నాకు మారిటోరియం కావాలి లేదా అనే అప్లికేషన్ పెట్టాలా వద్దా అనే సందేహం చాలామందిలో ఉంది. దాని గురించి క్లియర్ కట్ గైడ్లైన్స్ ఏంటంటే రీసెంట్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, అది మీకు చదివి వినిపిస్తాను. In line with RBI's COVID-19 regulatory package, it is proposed to defer interest installments EMIs of your loan falling due between March 1, 2020 to May 31, 2020 for 3 months. Accordingly, overall tenor of your loan is extended. Applicable interest would continue to accrue on loan account during the period for CC/OD accounts. Accrued interest will fall due on June 1st, 2020. In case you do not wish to avail the benefit, please give a missed call from your registered mobile number to 8010921450. If there is no response from you within next 48 hours, it will be treated as you have consented for availing the regulatory benefit relief in Bank of India. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మార్టోరియం ఎక్స్టెండ్ చేస్తారు అన్ని అకౌంట్లకి కూడా. ఎక్స్టెండ్ చేసినప్పుడు మనము ఒకవేళ నాకు అక్కర్లేదు, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, నేను కట్టగలను అనుకుంటే మనము దానికి ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి మనం మిస్ కాల్ ఇస్తే మన అకౌంట్కి పాత సిస్టమ్ అంటే పాత ఈఎంఐ రీఫేజ్మెంట్ అనేది మనకి మార్టోరియం అనేది ఎక్స్టెండ్ చేయరు. అంతే తప్ప అలా కాని పరిస్థితుల్లో ఆటోమేటిక్గా
మారిటోరియం ఎక్స్టెండ్ చేయబడుతుంది. ఈ ఇప్పుడు ఈ ఈఎంఐస్ వర్తించే అకౌంట్లన్నింటిలో కూడా వచ్చే బెనిఫిట్స్ ఏంటని అందరికీ ఒక సందేహం. అదేంటంటే ఈఎంఐస్ ఎక్స్టెండ్ చేయడం వల్ల అకౌంట్ ఎన్పిఏ కాదు, ఇంకొకటి ఏంటంటే ఈ పీనల్ ఇంట్రెస్ట్ అనేది పడదు, సిబిల్ స్కోరు ఎఫెక్ట్ కాదు. చాలామందికి డౌట్ ఉంది సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందని, కానీ ఒకసారి సిస్టంలో ఓవర్డ్యూ చూపించినప్పుడు సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ కాదు. సివిల్ స్కోర్ ఎఫెక్ట్ అవ్వనప్పుడు మన కాండక్ట్ ఆఫ్ ది అకౌంట్ స్టాండర్డ్లోనే ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇంకా పాస్ ఆన్ చేయలేదు. క్రెడిట్ కార్డ్ ఏంటంటే మంత్లీ మనం పర్చేజెస్ మంత్లీ అవైల్మెంట్ వాడుకున్న తర్వాత 20th of every month బిల్లింగ్ చేస్తారు. బిల్లింగ్ చేసింది నెక్స్ట్ మంత్ 10th కల్లా మనం కట్టాలి. అట్లీస్ట్ 10% ఆఫ్ ది అమౌంట్, అవుట్ స్టాండింగ్ అమౌంట్ మనం కట్టకపోతే అప్పుడు దాన్ని సిబిల్ స్కోరింగ్లో అడ్వర్స్ రిమార్క్లోకి వెళ్తుంది. 10% కడితే మళ్ళీ అది అవుట్ స్టాండింగ్ మీద నెక్స్ట్ మంత్ మళ్ళీ 10% మనం అలా కట్టుకుంటూ వెళ్ళొచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి, క్రెడిట్ కార్డ్ అమౌంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి పరిస్థితి రెస్పెక్టివ్ బ్యాంక్ బ్రాంచెస్కి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టి దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది దీంట్లో. ఆ రకంగా మనం క్రెడిట్ కార్డ్ విషయంలో మాత్రం ఆటోమేటిక్గా అయిపోద్ది, ఆటోమేటిక్గా మనం కట్టక్కర్లేదు అనుకోవడానికి అవకాశం లేదు. దాని మీద క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇంకా రాలేదు. కాబట్టి క్రెడిట్ కార్డ్ విషయంలో మాత్రం బ్యాంక్ బ్రాంచెస్తో కన్సల్ట్ చేసి దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది.